భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు. మన దౌర్భాగ్యం కొద్దీ ఇవాళ మన పిల్లలకి ద్రోణాచార్యుల వారి గురించి కూడా తెలియకుండా, ద్రోణాచార్యుల వారు అనేటప్పటికీ మనం మన పిల్లలకి నేర్పింది ఏమిటంటే ఏకలవ్యుడు బటనవేలు పక్షపాతంతో తీసుకున్న వాడని నేర్పాం మనం అంతే తప్ప ద్రోణుడి గొప్పతనం ఏమిటో మనం ఎప్పుడు చెప్పట్లేదు పిల్లలకి. ఒక్క ద్రోణాచార్యుల వారు భారతదేశంలో హస్తినాపురంలో ఉన్న కారణం చేత ఆయన దగ్గర చదువుకోవాలని కిరాతుల దగ్గర నుంచి ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి విలువిద్య నేర్చుకునేవారు. ప్రపంచ పటం మొత్తం నుంచి ఆయనకి ధనుర్వేదంలో శిష్యుడు కానివాడు లేడు. ఎవరి వరకో తెలుసా అండి, దుర్యోధనుడి పక్షంలో ఉండి అర్జునుడిని తెగటార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కర్ణుడికి కూడా విలువిద్య ద్రోణాచార్యులు వారే నేర్పారు. తన కొడుకు సరి అయిన బుద్ధి కలిగిన వాడు కాడు అని తెలుసుకుంటే బ్రహ్మాస్త్రం తాలూకా ఉపసంహారం చెప్పకుండా బ్రహ్మాస్త్రం ఉపదేశం చేసి వదిలేశారు. అదే అర్జునుడు సద్బుద్ధి కలిగిన వాడు అనుకుంటే తనకున్న విద్యనంతటినీ అర్జునుడికి ధారపోసేశాడు.